ఒక ఆయన ఇక బ్రతకటం వేస్ట్ అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఉరేసుకోవాలా, తుపాకీతో కణతం మీద కాల్చుకోవాలా, విషం తాగాలా, లేక సముద్రంలో దూకేయాలా? ఒకటేమిటి, నాలుగు ఒకేసారి చేస్తాను, ఖచ్చితంగా చస్తాను, ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటి పనిచేస్తుంది అనుకుంటూ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టును చూసుకున్నాడు. బలమైన కొమ్మ మీదకి ఎక్కి దానికొక తాడు కట్టి ఇంకో కొసతో మెడకి ఉరి బిగించుకున్నాడు. తుపాకీలో తూటా పెట్టుకున్నాడు. విషం సీసా మూత తెరిచి గడగడా తాగేశాడు. ఒకసారి కొమ్మ మీద నుంచి కిందకి దూకేశాడు. గొంతుకి ఉరి బిగుస్తున్న సమయంలోనే తుపాకీతో కాల్చుకున్నాడు. కానీ ఊగిసలాటలో తూటా గురి తప్పింది. కణతకి తగలాల్సిన తూట ఉరితాడుకు తగిలింది. జారి కింద పడ్డాడు. ఉరి పట్టు సడలిపోయింది. పట్టు విడవకుండా సముద్రంలోకి పరిగెత్తాడు. విషం పనిచేసి మూర్ఛపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కళ్ళు తెరిచేసరికి దేవకన్యలు, హంసతూలిక తల్పాలు కనిపించలేదు. మెత్తటి ఇసుకపై బోర్లా పడున్నాడు. చుట్టూ చేరిన జాలరులు వీడు బతికే ఉన్నాడు రోయ్ అనుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? కడుపులోకి వెళ్ళిన సముద్రం ఉప్పు నీరు తన పని తాను చేసేసింది. భళ్ళున విషాన్ని కక్కించేసింది. అంతే, మరి శివుడాజ్ఞ లేదు.